Jack Mato. Jack Mato. Para ti ya se nata. De Shali que ya nata. Para ti ya se nata. De Shali que ya nata. Narendra Modi gari na kaatum. Narendra Modi gari na kaatum. Patkalanam.
మరి కేసీఆర్ గారు తన పదార్థాలకు మబ్బ పెట్టి ప్రజలను మబ్బ పెడతా ఉన్నారు. మరి ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా అందరు కూడా ఇంటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం ఒక మంచి వాతావరణం కలిగినటువంటి ఒక పర్యావరణం అందించడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ మధ్యన ఒక ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి అంత గతంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేకంగా గ్రామాలకు పట్టణాలకు నిధులు కేటాయిస్తూ మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మరుగుదొడ్డి లేనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశం స్వచ్ఛ భారత్ వైపు వెళ్తూ ఉంది. మరి స్వచ్ఛ భారత్ ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో మరి వారు ఇచ్చినటువంటి పిలుపును మరి దానికి కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలిసిన అవసరం ఉంది. మరి ఏదైతే ఎలక్షన్లలో మనం ఇప్పుడు భారతదేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దాదాపు 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. గత 5 సంవత్సరాల నుండి అన్ని విషయాల్లో నరేంద్ర మోడీ గారు ప్రజలందరూ మద్దతు ఉన్నారు. మరి వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ ఏదైతే భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని మహారాష్ట్ర బాంబాయి ఉందో ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం అనేది భారతీయ జనతా పార్టీకి నిజంగా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా మేము తెలంగాణ వైపు ముఖ్యమంత్రి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే హర్యానాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధిస్తుంది తప్పకుండా. అయితే ఈ రెండు రాష్ట్రాలను తీసుకుంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం, అట్లాగే ట్రిపుల్ తలాక్ దాన్ని చట్టాన్ని తీసుకురావడం, అట్లాగే సర్జికల్ స్ట్రైక్, భారతదేశం అంటే ప్రపంచ దేశాల ముందు గర్వంగా తల ఎత్తుకునేలాగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో భారతదేశాన్ని తీసుకుపోతున్నారు. ఇట్లాంటి తరంలో ఈ ఎలక్షన్లో విజయాన్ని సాధించిన మహారాష్ట్ర ప్రజలకి, హర్యానా ప్రజలకి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా మహారాష్ట్ర విజయోత్సవాలే కాదు తెలంగాణలో కూడా విజయాన్ని సాధించి విజయోత్సవం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ చేసుకుంటుందని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.